చూస్తున్నారు కదండి, ఇదైతే కోకోపీట్ బ్రిక్ అనమాట. ఇది 5 kgs బ్రిక్ అండి, 150 వచ్చింది నాకు. నెక్స్ట్ మట్టి 50 రూపీస్కి తీసుకున్నానండి ఒక బ్యాగ్ వచ్చేసి. నెక్స్ట్ అది ఒక 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ పడింది అనమాట ఎరువు. ఇంకా సీడ్స్ వచ్చేసి 10 రూపీస్ పడ్డాయండి. ఇది నేను పెట్టిన పెట్టుబడి. చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి వీడియోస్ మీకు ముందే వచ్చేస్తాయి అన్నమాట. ఈ రోజు అయితే నేను మీ అందరి కోసం నిన్న వీడియోలో నేను వాటర్ బాటిల్స్ కట్ చేశాను కదండి, ఆ బాటిల్స్ అనేవి యూస్ చేసి ఇవాళ నేను ప్లాంట్స్ అన్నీ వేసుకోబోతున్నాను అనమాట. వాటి కోసం చూశారు కదా, ఫస్ట్ నేను వాటర్ బాటిల్స్కి మొత్తం అన్ని హోల్స్ చేసేసుకున్నానండి కింద ప్రాపర్ డ్రైనేజ్ కోసం అనమాట. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది దాని లోపల ఉండిపోకుండా మొత్తం ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేసింది అనమాట. ఇలా బాటిల్ క్యాప్స్ కింద పైన పార్ట్స్ ఉంటాయి కదండి, వాటికి కూడా అలాగే హోల్స్ చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసేసాను, ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం పాటింగ్ మిక్స్ రెడీ చేసేసుకుందామండి. దానికోసం అయితే నాకు ఏమీ ఐడియా లేదండి, ఎందుకంటే నాది గార్డెనింగ్ ఛానల్ కాదు కాబట్టి నాకేమీ ఐడియా లేదు. నార్మల్గా నేనైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవి లీవీ వెజిటేబుల్స్ కాబట్టి ఎలా మనం మిక్స్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఫస్ట్ అయితే నేను ఏం తీసుకొచ్చానంటే మట్టి తెచ్చుకున్నానండి. నెక్స్ట్ కోకోపీట్, ఇవన్నీ నేను ఆ టబ్లో వేసేసి కలిపేసుకుంటాను అనమాట. ఎరువు ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చుకున్నానండి, ఇది చిన్నదే తెచ్చానమాట. ఇప్పుడైతే మనం పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసేసుకుందాం. నేనైతే పెద్ద ప్రొఫెషనల్ ఏమీ కాదండి, లీఫీ వెజిటేబుల్సే కాబట్టి నాకు తెలిసిన విధంగా నేను ఇవన్నీ వేసుకుంటున్నానమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఇది గార్డెనింగ్ ఛానల్ కాదు కాబట్టి నాకు వచ్చిన విధంగానే నేను ఇంట్లో పెంచుకోవాలి అని నేను పెంచుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మట్టి తీసుకుంటున్నాను. నేను మట్టి వేసేసానండి. నేను చేతికి అయితే గ్లౌజ్ వేసుకున్నానండి, ఎందుకంటే అది ఫస్ట్ నేను మాల్ గ్లౌజ్ లేకుండా తీసేసరికి హ్యాండ్ అంతా అంటుకుపోతుందని చెప్పి మిక్స్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండదు అని నేను గ్లౌజ్ వేసుకున్నాను. మట్టి అంతా నేను టబ్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడేమో కోకోపీట్ వేసుకుంటున్నాను. చూసారు కదా, మీకు దగ్గర నుంచి చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. కోకోపీట్ చూసారు కదా, నాకైతే చాలా తక్కువ రేటుకు వచ్చిందండి. ఇంట్లో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చండి. 150 రూపీస్కి నాకైతే 5 kgs బ్రిక్ వచ్చేసిందండి. చూసారు కదా, అలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నేను ఎరువు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఎరువు కూడా వేసేసాను. ఇదంతా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకి పొడి పొళ్ళు ఆడాలండి. చూసారు కదా, ఇంకొండ అలా పొడిగా ఉండాలన్నమాట మట్టి అనేది ఎప్పుడు కూడా. ఇంకా అలా నేను మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఆ వాటర్ బాటిల్స్ కట్ చేసుకున్నాను కదండి, దీంట్లో ఒక 1 to 1.5 inch లేయర్ అనేది కోకోపీట్తో మొత్తం అన్నీ ఫిల్ చేసేసుకుంటున్నానండి. ఇలా మనం కింద కోకోపీట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రాపర్ డ్రైనింగ్ అంతా బాగుంటుంది అనమాట, మట్టి అంతా బయటకు వచ్చేయకుండా. ఇప్పుడు చూసారు కదా, కోకోపీట్ వేసుకున్నాను. దాని మీద మనం మిక్స్ చేసుకున్న సాయిల్ ఉంది కదండి, ఆ సాయిల్ కూడా మొత్తం అన్నిటిలో నేను వేసేసుకుంటున్నాను. చూద్దామండి, బాటిల్స్లో వేసుకుంటున్నాను కదా, అది ఎలా గ్రో అవుతాయి అన్నీ చూద్దామన్నమాట. ఏదైనా మనం ట్రయల్ వేయకుండా సక్సెస్ అనేది రాదు కదండి, ఫస్ట్ ట్రయల్ అయితే ఉండాలి మనకి. అలాగే నేను ఈ ట్రయల్ అనేది చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, అవన్నీ చేసేసి కూర్చున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. చూసారు కదా, అలా కొంచెం గ్యాప్ ఉంచానమాట పైన, ఆ గ్యాప్ చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట మీకు. అలా గ్యాప్ ఉంచుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం సీడ్ చేసిన తర్వాత పైన ఇంకో థిన్ లేయర్ వేస్తాం కదండి సాయిల్. ఇప్పుడైతే నా సెటప్ ఇదండి, పెద్ద సెటప్ ఏమీ కాదు. ఇంట్లో పాతవి టేబుల్స్ ఉన్నాయన్నమాట, దాని మీద ఒక ఫ్లక్స్ ఓల్డ్ది ఉందండి. ఆ ఫ్లక్స్ వేసేసి దాని మీద మొత్తం ఈ బాటిల్స్ అన్నీ పెట్టేశాను. నేను సీడ్స్ తెచ్చుకున్నవన్నీ వేసేస్తున్నాను. నేనైతే ఏం తెచ్చానంటే స్పినచ్ తోటకూర, నెక్స్ట్ వచ్చేసి గోంగూర వేసుకుంటున్నాను, నెక్స్ట్ మెంతులు అలాగే ఇంట్లో ఉంటాయి కాబట్టి అవి వేసుకుంటున్నాను. ధనియా కూడా తెచ్చుకున్నానండి, కొరియాండర్ సీడ్స్ తీసుకొచ్చుకున్నాను. ధనియాలతో రాలేదు కదా పైన, ఆల్రెడీ నేను వేసాను అందుకని ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. సీడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నేనైతే మట్టి ఉంచుకున్నానండి, చెప్పారు కదా పైన సింపుల్గా థిన్ లేయర్ వేసుకోవాలన్నమాట. అలా థిన్ లేయర్ వేసుకుంటున్నాను అన్నిటికి, అలా అన్నిటికీ పైన థిన్ లేయర్ వేసేసుకోవాలి. మీరు కూడా చిన్నగా ప్లేస్ ఉన్నట్లయితే మీరు ఇలా స్టార్ట్ చేసుకోండి. మన ఇంట్లోనే అట్లీస్ట్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ పెంచడం పెద్ద కష్టం ఏమి కాదండి. ఆల్రెడీ నేను పెంచాను, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల వదిలేసాను అనమాట. మళ్ళీ చెప్పాను కదా, ఒకరిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాము కొన్ని కొన్ని విషయాల్లోనే, అలాగే నేను ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. మీరు కూడా నన్ను చూసి ఒక్కలేని ఇన్స్పైర్ అవుతారనుకుంటున్నాను.
ఇప్పుడైతే వాటర్ బాటిల్కి నేను అలా హోల్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వాటర్ ఇచ్చినట్లయితే ఇవి చిన్న చిన్న పాండ్స్ కదండి, వాటర్ ఎక్కువ పడిపోతాయి, షీట్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఒక వాటర్ బాటిల్కి ఇలా హోల్స్ పెట్టుకొని దాంతో వేసుకుంటున్నాను. ఇదివరకైతే నేను వాటర్ బాటిల్కి కింద సైడ్ హోల్స్ పెట్టుకున్నానండి. అదేంటంటే ఎక్కువ హోల్స్ పెట్టడం వల్ల వాటర్ ఎక్కువ వచ్చేసాయి. ఈసారి నేను ఏం చేశానంటే ఒక ఐడియా వచ్చి పైన బాటిల్ మూతకు పెట్టానన్నమాట హోల్స్. ఇలా అయితే బాగానే ఉందండి, చూసారు కదా, అలా వాటరింగ్ చేసేసాను అన్నిటికి. రోజు కూడా ఇలా వాటరింగ్ చేసుకుంటే చాలండి. కాకపోతే ఇవి కొంచెం మనకి గాలికి పడిపోతాయి కాబట్టి మరీ గాలి ఎక్కువ వచ్చే ప్లేస్లో కాకుండా ఇలా కొంచెం పార్షియల్ షేడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆకుకూరలకు పెద్ద మరీ ఎక్కువ ఎండ అయితే అవసరం ఉండదండి, చూసారు కదా. అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా అలా చిన్న చిన్న టబ్స్ ఇంట్లో ఉన్నవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నానండి. ఇంకా చాలా టబ్స్ ఉన్నాయన్నట్టు. అసలు ఫస్ట్ వీటిలో వచ్చిన తర్వాత రిమైనింగ్ ఇవి వేద్దాము, లేకపోతే అనవసరం సీడ్స్ వేస్ట్ అయిపోతాయి కదండి. ఇదైతే ఫ్లాప్ అయింది అనుకోండి, ఇంకో విధంగా ట్రై చేద్దాం, ఇలాగే వేస్ట్ మెటీరియల్స్ అన్నీ యూజ్ చేసి కొనకుండా అనుకుంటున్నాను, చూద్దాం అన్నమాట. నేనైతే చూసారు కదా మొత్తం ఆ వెనకున్న 3 బాటిల్స్, ముందున్న చిన్న చిన్న టబ్స్, మొత్తం వీటిలో అయితే పాలకూర వేశానండి. బ్యాక్ కింద వాటర్ పెట్టాను చూసారా. వాటర్ ఎందుకు వేశానంటే అది స్టాండ్ లాగా నిలబడాలి అంటే గ్లాస్ కొంచెం మనకు పలచగా ఉంటుంది కదా, పడిపోతుంది అన్న ఉద్దేశంతో నేనైతే పెట్టాను. కానీ తర్వాత ఆలోచన వచ్చింది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ లాగా కూడా పనికొస్తాయేమో అని. చూసారు కదా ఫ్రంట్ టబ్స్లో అయితే నేను గోంగూర పెట్టానండి, మేతి పెట్టాను. చూసారు నాకు ఎంత చిన్న ప్లేస్ ఉందో అక్కడే నేను టేబుల్స్ పాత ఉంటే సెట్ చేస్తాను అనేది అలా సెట్ చేశానండి. చూద్దామన్నమాట ఏమవుతుంది అనేది. ఇప్పుడైతే ఇంకో స్వీట్ ఐటెం కూడా చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే పాలు పెట్టుకున్నానండి, పాలు బాగా మరిగిపోవాలన్నమాట మనకి, చూసారు కదా. ఇలా బాగా మరిగిపోతూ ఉండాలి. మరిగిపోతూ ఉండగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నానమాట, అవి కూడా వేసేసుకుంటున్నాను. దాంట్లో జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు, ఇవన్నీ వేసేసానండి. వేసిన తర్వాత దీంట్లో కొంచెం మనం పంచదార టేస్ట్కి తగినట్టుగా పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మరిగిపోవాలండి, చూసారు కదా. ఇందాక దానికి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది, పాలు అనేవి కొంచెం బాగా చెక్క పడ్డాయి. మీరు అక్కడ గిన్నెలో మార్క్ చూసినా మీకు అర్థమవుతుంది అనమాట ఎంత డిక్రీజ్ అయిపోయాయి పాలు అనేది. దీంట్లో ఇప్పుడు కొంచెం కస్టర్డ్ తీసుకున్నానండి, కస్టర్డ్ పౌడర్లో పాలు మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా మనం ఈ పాలలో వేసుకుంటూ, మనం కస్టర్డ్ అయితే కొంచెం గట్టిగా చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ, చూస్తున్నారు కదా, మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కనుక వదిలేసినట్లయితే కొంచెం ఇంకా థిక్ అవుతుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కస్టర్డ్ కొంచెం కూలింగ్, ఐ మీన్ కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి వేడి మీద ఇలా ఉండేలాగా చూసుకోండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను మైదా వేసుకుంటున్నానండి, దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది షుగర్ పౌడర్ అండి. మనం మైదా ఎంతైతే తీసుకుంటున్నామో దానికంటే కొంచెం తక్కువగా మైదా తీసుకోవాలి. దీన్ని పాలు వేసుకొని కలుపుకోవాలండి మనం. అది ఒక మంచి బ్యాటర్ లాగా రెడీ అయిపోయింది, చూసారు కదా. పాలు వేసి కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ కింద ప్యాన్ అనేది పెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఆ ప్యాన్ మీద మనం ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే పైపింగ్ బ్యాగ్లా చేసుకొని దాంతో కూడా అన్ని ఐ మీన్ సేమ్ సైజ్ వచ్చేలాగా వేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి, కొంచెం సేపటికి మీకు ఇలా కొంచెం బబుల్స్ లాగా వస్తాయండి. వీటినప్పుడు టర్న్ చేసుకోవాలి, చూసారు కదా మంచి కలర్ అనేది వచ్చేసింది. బ్యాక్ సైడ్ 2 సైడ్స్ అలాగే కలర్ వచ్చేలాగా వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసిన తర్వాత మనం ఇవి తీసేసుకుంటున్నామండి ఒక పక్కకి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా కాకుండా పెద్దగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. చూసేసేయండి ఇప్పుడు ప్యాన్ సేమ్, మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత చూసారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇలా మనం దోశ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని దీనికి కూడా మనం బ్యాక్ సైడ్ అంతా చూసారు కదా ఇలా బబుల్స్ రావాలి. బ్యాక్ సైడ్ అయితే మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతుందండి, ఇది కూడా గోల్డెన్ కలర్. ఈ బబుల్స్ వచ్చి పైన కొంచెం పిండి పిండిగా ఉంది కదండి, ఆ పిండి అనేది తగ్గిన తర్వాత తిప్పుకోవాలండి, లేకపోతే విరిగిపోతుంది అన్నమాట. దీన్ని కావాలంటే మనం ఇలా రెడీగా కూడా తినేవచ్చండి, ఇది ప్యాన్ కేక్ లాగా ఉంటుందన్నమాట. చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది, ఇప్పుడు అది కూడా ప్రిపేర్ అయిపోయిందండి. మన కస్టర్డ్ చూసారు కదా చల్లారిన తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ కేక్స్ అన్నీ ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే చిన్న చిన్న కప్స్లో ఒక ప్యాన్ కేక్, దాని మీద కొంచెం ఆ కస్టర్డ్ కూడా వేసుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీన్ని కూలింగ్లో పెట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి, మ్యాక్సిమం కూలింగ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి.
చూసారు కదండి పైనుంచి ఇలా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం దాంట్లో ఫుల్గా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకున్నాము, షుగర్ వేసుకున్నాము, కస్టర్డ్ వేసుకున్నాము కదా, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకొండి ఇలా అయితే రెడీ అయిపోయింది కదండి. దీనిపైన మనం కొంచెం టాపింగ్స్ కోసం నేను ఏం చేస్తున్నానంటే డ్రై ఫ్రూట్స్ అనేవి పైనుండి వేసుకుంటున్నానండి. ఒక్కసారి ఈ స్వీట్ అయితే ట్రై చేసి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.